ఐపీఎల్ 15 2022లో ఇవాళ ఒక రసవత్తరమైన మ్యాచ్ జరగబోతుంది సాయంత్రం పూణే ఎంసీఏ వేదికగా. ముంబైకి మటుకు చిన్న అంటే 26 మార్చ్ నుంచి ఒకటి వాళ్ళని వెంటాడుతున్నాను. ఏంటంటే వాళ్ళకి ముంబై ఇండియన్స్ పేరే ముంబై, చాలామంది ప్లేయర్స్ ఆడింది వాంకేడే స్టేడియంలో, కానీ ఇంత మటుకు వాళ్ళకి ఒక మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. పైగా నాలుగు ఓడిపోయారు. పైగా టాస్ ఓడిపోవడం కూడా వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. మూడు మ్యాచ్లలో సెకండ్ అంటే 7 o'clock మ్యాచ్లలో 3 సార్లు కూడా రోహిత్ శర్మ టాస్ ఓడిపోవడం. టాస్ ఓడిపోయిన చోటు నార్మల్గా ఓడిపోతుంది ఈ పర్టికులర్ ఐపీఎల్ 15లో చూస్తున్నాం. సో ఈ ఎంసీఏలైనా సరే ఇది మళ్ళీ ఈవినింగ్ 7 o'clock మ్యాచ్ కాబట్టి ఫస్ట్ విలేలో టాస్లో ఏమైనా మార్పు వస్తుందో చూడాలి. టాస్ గెలిస్తే తర్వాత పనులు అవే చక్కదిస్తుంటాయి. అంటే టాస్ గెలవడము, బౌలింగ్ ఎంచుకోవడము, తర్వాత సెకండ్ బ్యాటింగ్ చేయడము, ఆ డ్యూ ప్రభావం ఉంటుంది. ఆ డ్యూ ప్రభావంతో బౌలర్స్కి ఇబ్బంది పడుతుంటారు, బీమర్స్ పడుతుంటాయి. అక్కడ వీళ్ళు క్యాష్ చేసుకుని 200 రన్స్ ఉన్న చేజ్ చేయొచ్చు అనే ఒక స్ట్రాటజీ ఉంటుంది. అన్ని జట్లకి ఉంది, ముంబైకి కూడా ఉంటుంది. కానీ వాళ్ళు టాస్ ఓడిపోవడంతో మ్యాచ్ ఓడిపోతున్నారని నేను చెప్పను, ఎందుకంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. టాస్ గెలిచినా ఓడిపోయినా ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్ రెగ్యులర్గా స్కోర్ చేస్తూనే ఉన్నాడు. టాస్ ఓడినా గెలిచినా కూడా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాడు, ఫస్ట్ కానీ సెకండ్ కానీ. సో ఒకరికి డ్యూ పడుతుంటే ఒకరు 90s 100s కొట్టగలుగుతున్నారు, వేరే వాళ్ళు కొట్టలేకపోతున్నారు. అంటే ఆ డ్యూ ఫ్యాక్టర్ అనేది కొంచెం మైండ్లో ఉంది, గ్రౌండ్లో ఉంటాయి, దాన్ని అధిగమించి రావాలి. ఇండియాకి క్యాప్టెన్సీ చేస్తున్న రోహిత్ శర్మ డ్యూ ఫ్యాక్టర్ గురించి మాట్లాడకూడదు. అండ్ ఎస్పెషలీ డ్యూ ఫ్యాక్టర్ గురించి మాట్లాడితే బూమ్రా లాంటి ఫాస్ట్ బౌలర్స్ ఇబ్బంది పడతారు. ఎందుకంటే సెకండ్ బౌలింగ్ చేయాల్సి వస్తే మరి ఫాస్ట్ బౌలింగ్లో 140 వేస్తున్నాడు, బాల్ స్లిప్ అయిందంటే యార్కర్ వేయాలని ట్రై చేస్తే ఫుల్ టాస్ అయిందంటే బాల్ బయటకు వెళ్ళిపోతుంది స్టేడియంకి. కానీ బూమ్రా యార్కర్ వేయకుండా ఉండలేరు, బూమ్రాని ఎవరు కంట్రోల్ కూడా చేయలేరు. అటువంటి బూమ్రా మీద ఎఫెక్ట్ ఎప్పుడు పడుతుందంటే టాస్ దగ్గర ఇబ్బంది పడతారు. టాస్ గెలవాలి అంటే దాన్ని టాస్ కూడా మనం ఎట్లా గెలుస్తారని చెప్పగలుగుతాం, దాని గురించి ఎవరు గెస్ చేయలేరు. రెండు ఇద్దరు క్యాప్టెన్స్ వెళ్తారు అక్కడికి, మయాంక్ అగర్వాల్ అలాగే రోహిత్ శర్మ, ఇద్దరిలో ఒక టాస్ గెలుస్తాడు. గెలిచిన వాడు కొంచెం అదృష్టం ఉంటుంది దాంట్లో. అంటే లక్ మీద డిపెండ్ అవుతుంది క్రికెట్ మ్యాచ్ అంటేనే, లక్ మీద. వేరే ఏ ఇతర గేమ్కి కూడా టాస్కి ఇంత ఇంపార్టెన్స్ లేదు. ఫుట్బాల్ కానీ, హాకీ కానీ, టెన్నిస్లు కానీ, టేబుల్ టెన్నిస్ కానీ, ఏ గేమ్ అయినా కానీ టాస్ ఉంటుంది. కానీ టాస్ ప్రభావం తక్కువ ఉంటుంది. షటిల్ బ్యాడ్మింటన్ కానీ టాస్ గెలిచిన సైడు సర్వ్కేనే ఒప్పుకుంటారు. అంటే నేను ఫస్ట్ సర్వీస్ చేస్తాను అంటే రెండవ వాడు సైడ్ ప్రిఫర్ చేస్తాడు, లేదు నేను సైడ్ తీసుకుంటాను అంటే రెండవ వాడు సర్వ్ చేస్తాడు. చాయిస్ అట్లా ఉంటుంది. టాస్ ఈక్వలైజ్ చేస్తారు కానీ ఇక్కడ న్యూట్రలైజ్ చేయట్లేదు టాస్. ఏకపక్షంగా గెలిచే టీంలకి 99% అనుకూలిస్తుంది టాస్, ఎస్పెషలీ 7 గంటల మ్యాచ్కి. ఇది కూడా 7:30 మ్యాచే కాబట్టి ఇక్కడ కూడా టాస్ ప్రభావం ఉంటుంది. రెండోది డ్యూ ఫ్యాక్టర్. డ్యూ ఫ్యాక్టర్ అనేది ఎండాకాలం అయినప్పటికీ 37-38 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నప్పటికీ కూడా డ్యూ ఫ్యాక్టర్ మటుకు ఉంటుంది. పూణేలో తక్కువ ఉంటుంది, బాంబేలో కంటే వాంకాడే స్టేడియంలో కానీ లేదా బ్రెబాన్ స్టేడియం కానీ లేదా డివై పాటిల్ స్టేడియంలో కంటే పూణాలో, ఎందుకంటే పూణాకి సముద్రం అంచు లేదు కాబట్టి కొంచెం తక్కువగా ఉంటుంది. ఏదైనప్పటికీ అది మైండ్లో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కనుక ప్లాన్ చేసుకోకపోతే కష్టమే. టాస్ గెలిచిన తర్వాత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి, ఇంత మటుకు గ్యారంటీ అది. పోతే ఇవాళ రెండు జట్లకి ఇంత మటుకు ముంబై ఇండియన్స్ ఇంత ముందర 2015-16 కరెక్ట్గా నాకు గుర్తులేదు, ఆ సంవత్సరం ఫస్ట్ 5 మ్యాచ్లు ఆడి 5 ఓడిపోయింది. కానీ అప్పుడు 8 టీమ్స్ ఆడుతున్నాయి కానీ తర్వాత పుంజుకొని ఛాంపియన్స్ అయ్యారు ఆ సీజన్లో. 5-5 ఓడిపోయి ఛాంపియన్స్ అయ్యారు. సో దాన్ని వాళ్ళు స్ఫూర్తిగా తీసుకుంటారు. ఇప్పుడు 4 ఓడిపోయడం, 5 గెలుద్దాం మనం గెలవచ్చు అని అది రగిలించాలి ఆ ప్లేయర్స్లో. మనం ఇంత ముందర కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది కాబట్టి దాని గురించి ఇబ్బంది పడద్దు అని. సో 4 ప్లేట్ 4 లాస్ట్ దగ్గర నుంచి వాళ్ళు ఈ మ్యాచ్ డ్రాప్ అవుతున్నారు. అలాగే పంజాబ్ కింగ్స్ 11కి మయాంక్ అగర్వాల్ కెప్టెన్, వాళ్ళు 4 మ్యాచ్లలో 2 మ్యాచ్లు గెలిచారు, 2 ఓడిపోయారు, 2 2 ప్లేడ్ అండ్ 2. శిఖర్ ధావన్ నిలకడగా రాణిస్తున్నాడు అని మనం చెప్పుకోవచ్చు, శిఖర్ ధావన్ నిలకడగా రాణిస్తున్నాడు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే 7th 8th ప్లేస్లో ఉన్న పంజాబ్కి వాళ్ళు గెలిచినా ఓడిపోయినా కూడా దే విన్నర్ లూజ్ బై ఎంఐ లాగా ఉంది. అన్ప్రెడిక్టబుల్ ప్లేయర్స్, అన్ప్రెడిక్టబుల్ పర్ఫార్మెన్సెస్ వస్తున్నాయి. వాళ్ళు మొన్న మ్యాచ్ ఓడిపోవడానికి గల మెయిన్ కారణం నాకేంటంటే ఫామ్లో ఉన్న రాజపక్షాన్ని తీసేసి భానుకరాణుపక్షాన్ని తీసేసి బేర్స్టోన్ తీసుకురావడం. బేర్స్టోన్ తీసుకురావడంలో తప్పలేదు కానీ రాజపక్షాన్ని తీసేసి తేవాలా, డియాన్ స్మిత్ ప్లేస్లో తేవాలన్న దాని మీద తర్జన్ మర్జలు జరుగుతాయి. డియాన్ స్మిత్ బ్యాటింగ్తో ఒక ఇన్నింగ్స్ ఆడాడు, బౌలింగ్లో ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. ఒకవేళ డివాన్ స్మిత్ని తీసేస్తే బౌలింగ్ కొంచెం తగ్గుతుంది. అప్పుడు కాంబినేషన్స్లో ఈ మ్యాచ్లో డివాన్ స్మిత్కి రెస్ట్ ఇచ్చి పక్షాన్ని ఆడిపిస్తే, పక్ష అటాకింగ్ బ్యాట్స్మెన్ వన్ డౌన్ వచ్చి ఆడిపిస్తే బ్యాటింగ్ తప్పకుండా స్ట్రెంగ్త్ అవుతుంది. కానీ ఎప్పుడైతే డివాన్ స్మిత్ వేసే 3-4 ఓవర్లు ఉన్నాయంటే ఇండియన్ టీంలో ఉన్న ఎవరైనా బ్యాటర్స్ ఉంటే
ఆ బ్యాటర్కి విశ్రాంతినిచ్చి ఒక ఫాస్ట్ బౌలర్ని తీసుకురావడం అనే ఓ చిన్న మార్పు ఏమైనా చేస్తారా? కంపల్సరీగా ఈ మార్పు ఒకటి అవసరం ఉంటుంది కదా. ఇండియాలో ఉన్న బ్యాటర్స్లో నుంచి ఒక ప్లేయర్ని పక్కన పెట్టి ఎవరైతే స్పిన్నర్ కానీ ఫాస్ట్ బౌలర్ కానీ ఉన్నాడో అనేదాన్ని తీసుకుంటే కనుక అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. డియాన్ స్మిత్ లేనందుకు బౌలర్ వచ్చినట్టు ఉంటుంది. అలాగే రాజపక్ష వచ్చాడు కాబట్టి ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఒక ఇండియన్ బ్యాటర్స్ పక్కన పెట్టినా కూడా రాజపక్ష అనే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ వచ్చాడు కాబట్టి బ్యాటింగ్ కూడా స్ట్రెంగ్గా ఉంటుంది. సో బ్యాలెన్స్ చేసేందుకు వీళ్ళు ఈ విధంగా ఉండాలి. పోతే మనం బాంబే టీం చూద్దాం. నార్మల్గా ఎవరు ఉంటారని బాంబేకి రోహిత్ శర్మ క్యాప్టెన్, ఓపెనర్ అంత మటుకు డౌట్ లేదు. కానీ ఇషాన్ కిషన్ మంచి ఫామ్లో ఉన్న అతను లెఫ్ట్ హ్యాండెడ్, వికెట్ కీపర్, రోహిత్ శర్మతో ఓపెన్ చేస్తున్నాడు, అద్భుతంగా రాణిస్తున్నాడు సీజన్లో. డివాల్డ్ బ్రూవీస్ అండర్ 19 ప్లేయర్ కూడా బాగానే ఆడుతున్నాడు, అతను మొన్న వికెట్ కూడా తీసుకున్నాడు విరాట్ కోహ్లీది. అలాగే సూర్యకుమార్ యాదవ్ గురించి మన ఏం చెప్తాం మనం, అతను బ్యాట్ ఇచ్చాడంటే ఫామ్ గురించి ఉండదు ఇంకా. అతను ప్రతి నిద్రలో కూడా లేచి వచ్చుకోవటం అంటే కొట్టేటువంటి ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్, అంత బాగా ఆడుతున్నాడు. అలాగే హైదరాబాద్ చెందిన తిలక్ వర్మ కూడా ఈ సీజన్లో బాగానే రాణించాడు. ఒక మ్యాచ్ అయితే ఫెయిల్ అయ్యాడు కానీ అది బాగానే రాణిస్తున్నాడు. వీళ్ళకల్లా మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే కిరాన్ పోలార్డ్ లాంటి ప్లేయరు కనుక ఈ సీజన్లో రాణించకపోతే ఐపీఎల్లో అతనికి నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్లో అతని ఆక్షన్లో కొనే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వీళ్ళు కూడా బాంబే వాళ్ళు తప్పించే అవకాశం కూడా ఉన్నాయి. పోతే ఇక ఫ్యాబియన్ అలెన్ ఉంటాడు. మురుగన్ అశ్విన్ బౌలింగ్ చాలా బాగా వేస్తున్నాడు. అతను ఐపీఎల్లో మటుకు చాలా చక్కటి బౌలింగ్ వేస్తుంటాడు మురుగన్ అశ్విన్. అండ్ అతను కలిసి వచ్చే అంశం వీళ్ళకి స్పిన్నరు. సరే బూమ్రా గురించి ఏముంది, వరల్డ్ బెస్ట్ బౌలరు. ఉన్నత్ కట్ ఆడతాడా, టైనల్ మిల్స్ ఆడతాడా? ఎందుకంటే ఇక్కడ కూడా ఉన్నత్ కట్ ఇండియన్ ప్లేయరు, టైమల్ మిల్స్ ఫారిన్ ప్లేయర్. సో ఇండియన్ ప్లేయర్ని తీసుకుంటే ఫారిన్ ప్లేయర్స్లో మార్పు చేయాలి. టైమల్ మిల్స్ తీసుకున్నారు అంటే అక్కడ నలుగురు ఫాస్ట్ బౌలర్ అంటే డివాల్డ్ రేస్ ఉన్నాడు, అలాగే ఫ్యాబియన్ యాలెన్ ఉన్నాడు, కిరణ్ పోలార్డ్ ఉన్నాడు. ఒకవేళ టైమల్ మిల్స్ని తీసుకుంటే ఎవరిని డ్రాప్ చేయాలి అనే దాని మీద వీళ్ళకు ఉంటుంది. సో బేసిల్ తంపి కూడా ఐపీఎల్లో చాలా బాగా రాణించే ప్లేయరే. నాకు ఇక్కడల్లా జయదేవ్ ఉన్నత్గతను ఫాస్ట్ బౌలర్గా తీసుకుంటారా? తీసుకుంటే తీసుకోవచ్చు, టైమల్ మిల్స్ ప్లేస్లో కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే నలుగురు మించి ఆడకూడదు కానీ నలుగురు కంటే తక్కువ ఆడకూడదు అని రూల్ లేదు. ముగ్గురే ఓవర్సీస్ ప్లేయర్స్ని పెట్టి మిల్స్ని బదులు జయదేవ్ ఉన్నత్గతని ఆడిపించవచ్చు. అది పెద్ద ప్రాబ్లం ఉండదు. నాకు తెలిసి దాంట్లో ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఆ టీంలో ఎవరు రాణిస్తారో ఎట్లా రాణిస్తారో అనేది చూడాలి. ఇక పంజాబ్ జట్టుకోవద్దాం. పంజాబ్ జట్టులో మనకు తెలుసు ఏంటంటే పంజాబ్ జట్టులో ఉన్నది మయాంక్ అగర్వాల్ క్యాప్టెన్సీ ఫస్ట్ టైం చేస్తున్నాడు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఎప్పటి నుంచో వీళ్ళ సీజన్ అంతా కూడా ఈ విధంగానే ఉంటుంది వాళ్ళకి. అయితే గెలిస్తే గెలుస్తారో లేకపోతే ఓడిపోతారో, ఏ మ్యాచ్ గెలుస్తారో వాళ్ళకి తెలియదు, ఏ మ్యాచ్ ఓడిపోతారో వాళ్ళకి తెలియదు. కానీ ఆ జట్టు అంతా కూడా బౌలర్స్లో రబాదా మీద, స్పిన్నర్స్లో రాహుల్ చహార్ మీద, బ్యాటింగ్లో శిఖర్ ధావన్ మీద, అలాగే తన్మయ్ అగర్వాల్ మీద, వీళ్ళ మీద డిపెండ్ అయిన జట్టు పంజాబ్ జట్టు. అయితే మయాంక్ అగర్వాల్ మొట్టమొదటి మ్యాచ్ ఆడినప్పుడు బాగా ఆడాడు కానీ దాని తర్వాత మ్యాచ్ అంటే ఫస్ట్ మ్యాచ్లో 70 రన్స్ పార్టర్షిప్ ఇచ్చారు మయాంక్ అగర్వాల్ క్యాప్టెన్ శిఖర్ ధావన్. దాని తర్వాత అన్ని మ్యాచ్లు కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు మయాంక్ అగర్వాల్. అతని మీద ఆ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఇంత ముందర చాలా టీమ్స్ చూసాం, పంజాబ్లోనే చూసాం, ఒకవేళ క్యాప్టెన్ రాణించకపోతే ఫస్ట్ క్యాప్టెన్స్ని తొలగిస్తారు. లాస్ట్ ఇయర్ వార్నర్కి జరిగింది, సన్ రైజర్స్కి, దినేష్ కార్తిక్ జరిగింది కోల్కతా నైట్ రైడర్స్లో. సో అట్లా తగ్గిస్తారా లేకపోతే అతన్ని మరి ఈసారి కూడా ఫెయిల్ అయితే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు చేస్తారా లేకపోతే ఇప్పుడే మార్పు చేసి బెయిర్ స్టోన్ పైకి తీసుకొస్తారా అనేది మటుకు చూడాలి. అయితే భానుక రాజపక్ష కనుకుంటే భానుక రాజపక్షను వన్ డౌన్ తీసుకొచ్చి బెయిర్ స్టోన్ ఓపెన్ చేయించి శిఖర్ ధావన్ ఓపెన్ చేసి మయాంక్ అగర్వాల్ 2 డౌన్ వస్తే బెటర్ వీళ్ళకి అని చూడాలి. పోతే వీళ్ళకి అద్భుతంగా రాణించిన 2 మ్యాచ్లలో చూసింది ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్, ఇంగ్లాండ్ ప్లేయరు, 2 బౌలింగ్ వేయగల హార్డ్ హిటర్ లివింగ్స్టన్ జట్టులో ఉండడం వీళ్ళకి కలిసి వచ్చే అంశం. అతను ఒక ఆల్రౌండర్ కోటాలో ఉన్నాడు కాబట్టి ఏం చేస్తారు, లివింగ్స్టన్కి ఛాన్స్ ఇస్తారా ఎవరు అనేది కూడా చూడాలి. ఇప్పుడు ఎంత మటుకు లివింగ్స్టన్ ఛాన్స్ ఇస్తారో చూడాలి. ఓడియన్ స్మిత్ని పక్కన పెట్టి వీళ్ళకి ఛాన్స్ ఇస్తారా అనేది చాలా ఇంపార్టెంట్. అయితే రాహుల్ శర్మ ఎవరుతున్నారో, రాహుల్ చహర్, అతను బౌలింగ్లో మటుకు బ్యాట్స్మెన్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అతను బౌన్స్కి, అతను లెగ్ స్పిన్కి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అతను ట్రంప్ కార్డ్ అయ్యే అవకాశాలు ఇవాళ ఉన్నాయి. అతను కూడా 10 వికెట్స్ ఈ సీజన్లో తీసుకున్నాడు కాబట్టి చూడాలి ఏం జరగబోతుందో. బట్ టు మీ టాస్ డ్యూ అండ్ ఈ రెండింటిని అధిగమిస్తే పంజాబ్కి గెలిచే ఛాన్స్ ఉంటాయి. కానీ ఆ రాజపక్ష అనే ప్లేయర్ని మటుకు టీంలోకి తీసుకురావాలి. అదే జరిగితే తప్పకుండా ఐ థింక్ పంజాబ్ విల్ బి ఏ విన్నింగ్ టీమ్ టుడే. విత్ దిస్ దిస్ ఈస్ వెంకట్ సైనింగ్ ఆఫ్.